చాలా చోట్ల ఏపీలో ఈ కోవిడ్ నేపథ్యంలో సర్వీస్ చేశారు, కానీ మరి ప్రభుత్వం చేయలేదంటారా? వైసీపీ ప్రతి కార్యకర్త, నాకు తెలిసి ప్రతి కార్యకర్త, ప్రభుత్వంలో ఉండే ప్రతి అధికారి ఈ కోవిడ్ని ప్రొటెక్ట్ చేయడానికి మనుషులను దాని నుంచి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా దేశంలో అత్యధిక టెస్టులు చేసింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి. మీ సీఎంఏ చెప్పాడు కోవిడ్ వచ్చిన టైంలో పారాసెటమాల్ టాబ్లెట్ వేస్తే సరిపోయింది, బ్లీచింగ్ జరిగితే సరిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంత చేయాల్సిన పరిస్థితి ఏంటంటారు? ఒక పారాసెటమాల్ టాబ్లెట్తో వెళ్ళిద్దని మా సీఎం గారు చెప్పారు, దీంట్లో ఏ సందేహం లేదు. దాదాపుగా 22 ఎంపీ, 151 ఎమ్మెల్యే ఇస్తాను. ఈ గెలుపులో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకమని అనేక సందర్భాల్లో సీఎం చెప్పారు, కానీ వారికి సరైన ప్రాధాన్యత వచ్చిందా? 18 అవుతుంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం. సోషల్ మీడియా కార్యకర్తలకి ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ఆచరణ, అంటే ఆశించిన స్థాయిలో పట్టించుకుని లేదని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది. ఎస్, రాష్ట్ర స్థాయి నుంచి వీళ్ళందరికి కూడా ఆ కమ్యూనికేషన్ ఛానల్లో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. గతానికి ఇప్పటికీ ఎటువంటి వేరియేషన్ ఉంది? గత ప్రభుత్వంలో లోకల్ మాఫియా ఉండేది, సామంతరాజులాగా చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను నా ఓటరు అనే కోణంలోనే కనిపిస్తుంది. ఎక్కడా కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా. జగన్ గారు చేసే ప్రతి పథకాలు కానీ ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కానీ డైరెక్ట్గా ప్రజలకు అందాలనేది ఆయన ఆలోచన. నాయకుడికి ప్రజలకు సత్సంబంధాలు తెగిపోతే అప్పుడు నాయకుడికి కార్యకర్త గ్యాప్ వస్తుంది కదా. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏంటంటే దితిశ్రేణి ఆయన కేత్తాను కావచ్చు, క్షేత్రస్థాయి జగన్ అంటే వ్యసనం. పోలింగ్ బూత్లోకి కోడేలు వెళ్ళారు, ఆయన రిగ్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆందోళన చేశారు. కాదు, వైసీపీ వాళ్ళు రిగ్ చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళాను అన్నారు. సో మీ ప్రాంతవాసికి అసలు నిజంగా ఏం జరిగింది అక్కడ? ఏంటంటే తోపులాట జరిగిందంటే, దాడి ఏం జరగదు. నిజం సొక్కాయించుకున్నది అయితే మాత్రం వాళ్ళు పిఏ వాళ్ళు.